ఏమైంది నాయనా? ఒరే శివుడు, మన ఊరికి నీళ్ళు వచ్చినాయిరా, చూడరా చూడరా. చీమలు నీళ్లు చూస్తారని నేను అనుకోలేదురా. మావులకు నీళ్ళు వచ్చినాయరా, నీళ్ళు వచ్చినాయరా, రే మావులకు నీళ్ళు వచ్చినాయరా. అయ్యన్ని గ్రాఫిక్స్ రా. మారవరా, మీ కళ్ళ ముందు కడుతున్న రాజధాని గ్రాఫిక్స్, పోలవరం గ్రాఫిక్స్, మా వాళ్ళు గ్రాఫిక్స్, పారుతున్న నీళ్లు కూడా గ్రాఫిక్స్ అరా. సీమలో ఉన్న చిట్ట చివరి ఊర్రా మాది, అక్కడ కూడా నీళ్లు తీసుకొస్తా అన్నాడు, తెచ్చారా? చదువుకున్న వాళ్ళం, విమర్శించడం కాదురా, విజ్ఞత ఉండాలరా. నీరున్న చోట కన్నీరుండదని నమ్మిన మనిషిరా, అలాంటి మంచి మనిషిని ఓటేసి నిలబెట్టుకోవడం మన బాధ్యత. తల్లి, అమ్మెక్కడమ్మా? ఏ, ఈ ఆవుదోడలు ఎక్కడివే? మా అన్న కొనిచ్చాడు. అన్న, నీకు అన్నెవరు లేరు కదా? మా చంద్రన్న. చంద్రన్న? చంద్రబాబు నాయుడు గారా? అవునండి, దేశంలో మొదటిసారి డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు, ఆవు మీద 70% సబ్సిడీ ఇచ్చి గౌరవంగా బతకమన్నారు. వాటితో కొన్న ఈ మహాలక్ష్మిని. ఈ రోజు నుంచి మీ సంపాదన ఇంటికి, నా సంపాదన బిడ్డకి. చంద్రన్న నీకిచ్చింది 20,000 రూపాయలు కాదమ్మా, కొండంత ధైర్యం. అవునండి, మనం ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలి. మనకింత చేస్తున్న మనిషికి ఓటేయడం రుణం కాదు, మన బాధ్యత. ఏమ్మా, గుడి దగ్గర కనపడలేదు, ఇక్కడున్నావండి, ఇదిగో వందా. వద్దయ్యా, నేను ఇప్పుడు అడుక్కోవడం మానేశాను. మరి జీవనం ఎలా గడుస్తుందమ్మా? నానుకునేవాళ్ళు నన్ను నడి రోడ్డున పడేస్తే తిక్కు తోచక అడుక్కుంటున్న నాకు తెలకు 2,000 రూపాయల పింఛనిచ్చి నన్ను ఆదుకున్న మహానుభావుడయ్యా. ఈ అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకి నెల మొత్తం 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నానయ్యా. మిగతా డబ్బులు మందులకి, తత్మ అవసరాలన్నిటికీ సరిపోతున్నాయి. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలకు ఈ సౌకర్యం కల్పించాడయ్యా. అటువంటప్పుడు మాకింకా అడుక్కోవాల్సిన అవసరం ఏముందయ్యా? అలాగా ఎవరమ్మా ఆయన? ఇంకెవరయ్యా? అదిగో నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుక? నా ఒక్కదానికే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకేనయ్యా. చంద్రబాబా? అవునయ్యా, మా చంద్రబాబు, మన చంద్రబాబయ్యా. ఉంటానయ్యా. రెడ్డన్నా జిందాబాద్, రెడ్డన్నా జిందాబాద్. ఆవిడ మాటల్లో భరోసా కనిపించదు, మనం ఇచ్చే 100 కనిపిస్తుంది. మన మహా అయితే రోజుకో 100 మందికి భోజనం పెట్టగలమేమో, కానీ వాళ్ళ కన్నీళ్లు తొడలేవురా. ఇంతమంది ఆకలి తీరుస్తున్నారంటే నిజంగా చంద్రబాబు చాలా గొప్పవాడు. అన్నా మన పార్టీ కాదన్నా ఆయన, ఆయన మన కులం కాదన్నా. ఊరుకండి, సాయం చేసే చేతులకి కులమతాలనే రంగులు అంటించకండి. అందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ రావాలి, అప్పుడే ఈ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. చంద్రన్న మాట రామరాజ్యానికి బాట. సైకిల్ గుర్తుకే మన ఓటు. ఏదో చెప్పాలన్నా? నువ్వు కూడా ఏదో చెప్పాలన్నా? నేను మీ అందరికి ఒక మాట చెప్పాలని వచ్చాను, ఈసారి మా పార్టీకి ఓటేయండి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాం. ఆల్రెడీ చంద్రబాబు గారు నడిపిస్తున్నారు కదా. మీ యూత్ అందరికి తక్కువ ధరకే ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, ఫైబర్ కిడ్, 149 గుసుకే చంద్రబాబు గారు పెట్టారుగా. పెట్టేశారా? అందరికి ప్యూరిఫై వాటర్, వాటర్ గ్రిడ్ చంద్రబాబు గారు ఇస్తున్నారు కదా. ఓ, అది కూడా ఇస్తున్నారా? నిరంతర పవర్ సప్లై, పవర్ గ్రిడ్, ఇది చంద్రబాబు నాయుడు గారిదే. కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇంకో కాఫీ పట్రా. ఓయ్, ఉన్న కాఫీ పంపేసి ఇంకో కాఫీ తెమ్మంటావు ఎందుకు కదా?
ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మాకు ఇంకో పార్టీ ఎందుకు కదా? ఇంకో పార్టీ ఎందుకు? యూత్ చాలా క్లారిటీగా ఉన్నారయ్యా, మనం ఇంకో కాఫీ షాప్ ఎత్తుకోవాల్సిందే. బాగా చెప్పారు సార్. నువ్వు ఇది చెప్పాలన్నా? నా మొదటి ఓటు చంద్రబాబు గారికే వేద్దాం అనుకుంటున్నాను. నేను అదే చెప్పాలనుకున్నాను. మేము అదే చెప్పాలనుకున్నాం. అమ్మాయి నాకు బాగా నచ్చింది. మాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది. మాది సేమ్డేలాగే కాకపోతే. మరేం లేదండి, అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయేమో అని. చూడండి, అబ్బాయి మేలిం బంగారం, కాకపోతే సిగరెట్ మాత్రం తాగుతాడంటే. సిగరెట్? అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగడండి, ఏదో మందేసినప్పుడే. అంతేనా? ఇంకా ఏమైనా? ఎప్పుడైనా సరదా పడ్డప్పుడు మాత్రం మనోడు అలా అలా నైట్ క్లబ్బులకి వెళ్ళి టైం పాస్ చేసి వస్తుంటాడు అంతే. ఇవన్నీ మా అబ్బాయికి ముందు నుంచి అలవాట్లు ఇవ్వండి. ఆ మధ్య 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు. జైలుకా? కొందరు గిట్టని వాళ్ళు అబద్ధాలు చెప్పి ఏవో క్రిమినల్ కేసుల్లో ఇరికించేశారు. అందుకేగా మనోడు అలా జైలుకి వెళ్ళాడు, ఇలా బెయిలు మీద వచ్చేసాడు. మామూలుడా మనోడు మేలిమి బంగారం. ఎన్నాళ్ళు మా బిడ్డని కంటి బాబలా చూసుకున్నా, గుండెల్లో దాచుకుని పెంచుకున్నా. ఇలాంటి అవలక్షణాలు ఉన్నవాడికి అలా జైలుకెళ్లి 6 నెలలు ఉండొచ్చిన వాడికి మా కూతబిచ్చి పెళ్లి చేస్తామని, దాన్ని గుంతుకొస్తామని ఎలా అనుకున్నారు? దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. 1 మినిట్ చూడండి, ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని రిస్క్ లో పారేయకండి. మన బిడ్డ పెళ్లి విషయంలో ఇంతగా ఆలోచించే మనం బిడ్డలాంటి ఓటు వేసే విషయంలో ఎందుకు ఆలోచించాం? 11 క్రిమినల్ కేసుల్లో ఏవన్ ముద్దాయి, 43,000 కోట్ల పట్టుబడ్డ అవినీతి, 16 నెలల చెంచల్ గూడ జైలు జీవితం. ఆలోచించండి, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసం. కోడికొచ్చితో పోలిస్తే హైదరాబాద్ ట్రీట్మెంట్ అది చాలదు కానీ స్టేట్ నుంచి సెంటర్ దాకా కంప్లైంట్. మేము కొత్తిండికి మారిపోతున్నామండి, పక్క ఇండండి, దీనికన్నా చాలా పెద్దది. అరే ఇంకా సర్దుతున్నారేంటి? ఆడ నీళ్లకు కొదవే లేదండి. పిల్లలు చదువుకోవడానికి పగలు రాత్రి ఆగకుండా కరెంట్ ఉంటది. వాళ్ళకి ఎండకి చలికి భయపడినక్కర్లేదండి, పక్క ఇల్లు కదండి. అక్కడ సిమెంట్ తో రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయండి. మా చంద్రన్న మా జీవితాలకు ఇస్తున్న గొప్ప బహుమతండి ఇది, నమ్మలేరా? అయితే సూత్రికేన్ రండి మా పక్క ఇల్లుని. మా వాకిట పొడిచింది పొద్దు కొత్తగా, మా ముంగిట నిలిచింది హరివిల్లు నిండుగా. మా వాకిట పొడిచింది పొద్దు కొత్తగా, మా ముంగిట
పసుపు పసుపు పసుపు, గంటకు ఒకసారి ఫోన్ చేసి తినేస్తున్నావు. తెస్తా నుండు కిరణ గుడి దగ్గరకు వచ్చాను బాబు. పసుపు ప్యాకెట్ అమ్మ. అరే రవి, గుర్తుందా నువ్వు నేను ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి నన్ను కాదు నిన్ను ప్రేమించింది. నిన్ను ప్రేమించిన చాలా బాధపడదు. నేను మళ్ళీ బాధపడకుండా ఉండాలంటే నువ్వు మా పార్టీకి ఓటేస్తున్నావు. నువ్వు మా పార్టీకి ఓటేయాలంటే ఇగో ముసలాయన నువ్వు కూడా, నేను రేపు వెళ్ళండి మళ్ళీ వస్తూనే ఉంటా. ఆడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించడం ఏంటి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించడం ఏంటి, దానికి ఆడు ఓటు అడగడం ఏంటి, ఇదేం ప్రచారం రా బాబు. మీ ఫోన్ ఇచ్చేయండి. హలో, పసుపు ప్యాకెట్ అక్కడే ఉన్నాను, తెస్తాను నుండు బాబు. పసుపు నువ్వు నేను బిర్యానీ తీసుకున్నప్పుడు ముక్కలు నువ్వు తీసేసుకుని వైట్ రైస్ నాకేసినప్పుడు నేను ఆనందంగా లేనండి. మటన్ ముక్కలు నాకేసి వైట్ రైస్ నువ్వు తీసుకున్నప్పుడు నేను ఆనందపడ్డాను కదా. మళ్ళీ అలాంటి ఆనందం నేను పడాలంటే నువ్వు ఖచ్చితంగా మా పార్టీ ఓటేసి గెలిపించాలి రా. నువ్వు వేస్తావు కదా, మళ్ళీ వస్తాను. ఆనందం మటన్ ముక్కలు, ఆనందం రైస్, ఆనందం ఓట, ఇదేం ప్రచారం రా బాబు. ఏంట్రా ఇల్లు? ఆ పసుపు ప్యాకెట్ తెస్తున్నాను, ఉండవే బాబు. పసుపు ప్యాకెట్ కూతురు మంచి ఫ్రెండ్స్ కదా, రంగమ్మత్ అడిగానని చెప్పింది, ఎంకమ్మత్త ఫోన్ చేసింది, పొలమత్త నీకు పిలుస్తానని చెప్పింది, కాబట్టి నువ్వు మా పార్టీకి ఓటేస్తున్నావు. వేస్తావు అంతే. రంగమ్మత్త ఎంకమ్మత్త పొలమత్త పిల్లనిస్తానంటే ఓటేయ్యాలా, ఇదేం ప్రచారం రా బాబు. ఒరే నాకు తెలవకడుతాను, ఇందాక ఒకడు వచ్చి ప్యామ్ గురించి చెప్పి ఓటు అడిగేసాడు, రెండో ఒకటి బిర్యానీ గురించి చెప్పేసి ఓటు అడిగాడు, ఈవిడొచ్చి చుట్టాలు పట్టాలు చెప్పేసి ఓటు అడిగేసింది. ఇంతకీ నువ్వు ఎవరికి ఎత్తున్నారో ఓటు. పసుపు అంటే తెలుగుదేశం, చంద్రబాబు గారికి ఓటేస్తున్నాం. నా ఓటు కూడా చంద్రబాబు గారికి, మనందరి ఓటు చంద్రబాబు గారికి. రే పేపర్ చూసారా, మావాడొస్తే 1,000 రూపాయలైనా పెన్షన్ ఇస్తా అన్నాడు రా, అందుకే మావాడంట తిరగమనేది. నేను వస్తే ఇస్తానని చెప్పేవాడు గొప్పవాడా, నేనున్నానని ఇప్పుడు ఇచ్చేవాడు గొప్పవాడరా, నోటి మాట చెప్పేవాడు గొప్పవాడా, చేసి చూపించేవాడు గొప్పవాడా? అరిచి చెప్పే అబద్ధం కన్నా నిజాయితీగా చేసే నిజం గొప్పదిరా. 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసి ఇంటికొచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నాడు రా, ఇప్పుడు చెప్పరా ఎవరెనకాల నిలబడాలో. పాదయాత్రలో మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చి నిలబడ్డాడు రా. మనం ఆయన నిలబెట్టుకోవాలి ఆవేశంతో కాదురా, ఆలోచించండి, చంద్రబాబుకి ఓటేయడం మనందరి బాధ్యత. లక్ష్మి, మీ అమ్మా నాన్నకి ఏ ఆదాయం లేదు కదా, పండగకి మనం వచ్చామని ఏమైనా అప్పు చేస్తారేమో, ఈ డబ్బు తీసుకుని ఏమైనా కొనుక్కోమని చెప్పు. ఏం పర్లేదు పదమ్మా. అమ్మా, మేమొస్తున్నామని అప్పుడే అప్పు చేసేసావా? అదేం లేదమ్మా, మన చంద్రబాబు వచ్చాక మాకొచ్చే 200 పెన్షన్ 2,000 పెంచాడమ్మా, ఇంక అప్పు చేయాల్సిన అవసరమే ఉందమ్మా. మీ ఆయన జీతం రావడానికి లేట్ అవుతుందేమో కాని మాకు 1వ తారీఖున చంద్రన్న గారిచ్చే పెన్షను ఆ రేషను కంచెనగా వస్తాయమ్మా. ఆకలి లేకుండా చేస్తున్నాడు, ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నాడు. కబుర్లు చెప్పేవారెవరో, కడుపు నింపేవారెవరో మాకు కూడా అర్థమైంది అల్లుడు, చంద్రబాబే మాకు అండా దండ. నానా. ఏంట్రా వచ్చావు? జాబులు లేసా నానా. ఏ వ్యవసాయం చేద్దామని? నానా మనకు 11 ఎకరాల భూమి ఉంది, ఒకప్పుడంటే నీళ్లు లేవు నిజమే, కానీ ఇప్పుడు మన ప్రాంతానికి నీళ్లు వచ్చాయి కదా నాన్నా. నీకు తెలుసు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, రైతు రథం పథకం కింద సబ్సిడీలో ట్రాక్టర్స్ ఇస్తుంది, 9 గంటలు నాణ్యమైన కరెంట్ పగటి పూటిస్తుంది నాన్నా. హార్టికల్చర్ కింద పండ్ల తోటలను పెంచితే 90% సబ్సిడీ ఉంది కదా నాన్నా, డ్రిప్ ఇరిగేషన్ కూడా 90% సబ్సిడీ ఇస్తున్నారు కదా. ఒకవేళ పంటకేమన్నా జరిగితే పంట బీమాని ప్రవేశపెట్టి మనకి ధీమా కల్పించారు. ఇన్ని పథకాలు మీకు అందుతున్నాయని తెలుసుకున్నాక మీకు దూరంగా ఎక్కడ ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిన అవసరమే ఉంది నాన్నా. ఈ దేశంలో ఏ మూలకెళ్లినా రైతులకు చంద్రబాబు గారు చేసినంత సహాయం ఏ ఒక్కరూ చేయట్లేదు నాన్న. అందుకే ఉద్యోగం మానేసి రైతుల తలెత్తుకుని దర్జాగా బ్రతకడానికి వచ్చాను నాన్న. రైతుల కోసం ఇంత చేస్తున్న ఆయన్నే గెలిపించి రైతంటే ఏంటో నిరూపించాలి నాన్న. ప్రతి ఏటా అప్పు చేసి పొలంలో అడుగు పెట్టేవాళ్ళం, అప్పు దొరకని రైతు దిక్కులు చూస్తా ఉంటే
బాధతో చూసేవాళ్ళం. మా కట్టం తెలుసుకొని అన్నదాతా సుఖీ భవ అని చంద్రన్నా 15,000 రూపాయలిచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. నువ్వు మాకు చేసింది సాయం మాత్రమే కాదు, ధైర్యం, శుభం, అభయం. చంద్రన్నా, మేము బతికున్నంత వరకు మా పొలంలో పండే పంటలోనే కాదు ప్రతి రైతు గుండెలోనూ నువ్వే ఉంటావు. ప్రతిసారి నువ్వు పంట వేయటం, ఆశతో ఆకాశం వైపు చూడటం, నీరు లేక పంట ఎండిపోవటం, ఎండిన ప్రతిసారి నీ గుండె మండిపోవటం, ఒకప్పుడు ఈ నేల నేలతో కన్నా నువ్వు ఏడ్చిన కన్నీళ్లతో తడిసిందిరా. చివరికి నేను చచ్చినా ఈ పొలానికి ఎరువవుతానని ఇక్కడే ప్రాణం తీసుకొట్టివి కదరా అయ్యా. ఇప్పుడు నీ పొలం నీళ్లతో తడిసిందిరా, పచ్చగా ఎదిగింది. ఎటు చూసినా ఈ ప్రాంతం పచ్చదనమే, ఇక ఎవరి పొలం ఎండదు, నాలా ఏ రైతు ఏడవటం ఏ సీమలోనూ ఉండదు. ఈ నేల తలరాత మార్చింది ఇదిరా. ఎక్కడ పట్టి సీమ, ఎక్కడ రాయలసీమరా. రైతు కష్టం తీర్చడం కోసం ఒక్కడు చంద్రన్న ఒక్కడే కలగన్నాడురా, నదుల్ని కలిపాడు, దానికి ఎందరొద్దొచ్చినా ఢీ కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడి దాకా నీళ్లు తీసుకొచ్చాడురా. పచ్చని పొలాలు ఇలా ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే ఈ పసుపు జెండా ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉండాలి. చంద్రన్న, ఈ పొలానికి నీరెంత అవసరమో ఈ రాష్ట్రానికి నువ్వు అంతే అవసరం. నీ వెనకే ఉంటాం, నిన్నే గెలిపించుకుంటాం.